సార్, ఈ బండి వస్తుందా? ఏ, ఇది అంబులెన్స్, షేర్ ఆటో కాదే, పోయా. అయితే మరి అంబులెన్స్ రాదా? కొట్టానట్టే. అంతే కదా, వచ్చాడు ప్రాణాలు. ఎందుకైనా మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం. మరి దేనికోసం సార్ అంబులెన్స్? తింగరంలో ఉన్నావే, ప్రాణం పోయిన వాళ్ళని పోయేటోళ్ళని మోసుకొచ్చి దీబండే. ఓహో, అలాగా. ఏంటి సార్ ఇది? మరి ముందే చెప్పొచ్చు కదా. తొందరగానే టైం అవుట్లే. ఉండవయ్యా, నాకేమైనా పది చేతులు ఉన్నాయా? నీకే నువ్వు తొందర పడతావు. శత్రువుడికి ఎక్కువ తొందర పడుద్దా? ఉండు. పది నిమిషాలు ఓపిక పడలేడు మనిషి. నేను వెళ్ళి పొద్దునే వస్తాను. ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ వేయకు. ఓకే? ఓకే సార్. పురుషోత్ హైస్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను. ఐ థింక్ ఇట్స్ 2 crores. నువ్వు వెళ్ళు. ఓకే. ఆ మూర్తి, మనం నడుపుతోంది ధర్మసత్రమా? హాస్పిటల్. ముందు 10 లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను, అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వస్తాను, సర్జరీ మొదలెడతాను. ఓకే, బాయ్. హలో, మీరు? ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. పురుషోత్, డాక్టర్స్ అంతర్ధానం కలవరాన్ని సృష్టిస్తోంది. దాని కొనసాగింపుగా ఈ రోజు తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్, ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా 4 గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు. సార్, సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఆపోయ్యా, లోపలికి ఏ పడి పోకూడదయ్యా. సార్, లోపల 2 ఇళ్ళు ఉన్నాయి సార్, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్. సరే, కాసేపు ఉండు. చూడు, ఎవరికి ఏది చెప్పకూడదు. ఇవాళ పేపర్లు వేయద్దు, ఇంటికి వెళ్ళిపో. సార్ సస్పెక్ట్ లోపల ఉన్నారు సార్. గుడ్ టు గో సార్. Three, two, one. Let's go! Anna, left Anna. సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి, లేదనుకో పుటుక్కును పోతుంది ప్రాణం. పక్కనే ఉంటాను, పొరపాటున అబద్ధం చెప్పావనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను. సార్, చిన్న హెల్ప్ చేస్తావు? చెప్పండి సార్. కిందికి పోయాన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోమా. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్? డైరెక్ట్ గానే చెప్తున్నా. అవమానించారు కదూ, నేను కిందే ఉంటాను. సరే వెళ్ళు. డాక్టర్ భార్గవ్, యాక్చువల్గా 2 సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నానని ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. ఎవరు నేరస్తుడు?
తీవ్రవాదివా, ఏదైనా గ్యాంగ్స్టర్వా, ఎవరు? Suspicious individual in green shirt. Do you copy? Copy. Copy. Follow me. Can I see your passport? Any problem? Your passport, please. Okay. Passport. Come this side. But why? I need an explanation. Follow me or you're going to be in trouble. Excuse me. Hey! ఎవరిపై చేయేశారా? రేపు ఇండియాకి ప్యారిస్కి యుద్ధం జరుగుతురా. Give me your bag. Check this. పక్షులు అంటావా? పక్షులు ఎగరటానికి రెక్కలు లేవు వంకాయ. పక్క జరపనా? జరుపుతా. Take off your shirt. I said, take off your shirt. Remove that. Where? Thank you. Can you come fast? She needs help. Sit down. Officer, she needs help. Somebody call the ambulance. I'm a doctor. Let me do my duty. Trust me. Tissue, please. You're fine. You're perfectly all right. Hey. The mom is fine. Move. Out of the way, people. Get her up. She's fine. She just needs stitches. Are you Dr. Bhagav from India? Yeah. I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. It's okay. నేను మాట్లాడే భాష, వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు, మీరే. సార్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో. ఓకే సార్. యువర్ పెన్ సార్. థ్యాంక్ యూ. సెల్యూట్. లేదమ్మా, పర్వాలేదు. నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది.
ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేనం లేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమలాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకే అలా జరిగితే మనమెంత. లేదన్నా, మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా. మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ గెటప్లోనే వస్తాను. వేళ్లకు భయపడి నేను మా అమ్మను మాత్రం మార్చలేను. అమ్మేమిటి అన్నాను, నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒకతే కదా, అదే భరతమ్మాత. నమస్తే. మై ఫ్రెండ్ హాయ్. ఏంటమ్మా వదిలేశారా? వదిలి తీరాలి మరి, ఎందుకంటే మన దెబ్బకి అంబేల్. డాక్టర్, do you want me to arrange a taxi for you? టాక్సీ నా లేదు, గుర్రపండిని పిలవయ్యా. ఎవరితో ఏం మాట్లాడో తెలియదు, ఎర్రి పువ్వ. Follow me. The next award is the humanitarian award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bhargav is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళా ఇసుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి. ఆయన డాక్టర్ కాదు, నా అన్న. నాకు మాత్రమే కాదు, నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్న. Charging just 5 rupees even for complicated surgeries, he has saved countless precious lives. 5 rupayalu teeskuntarandi, adu kuda ledu ankonde navutu malli vachunu emmantarandi. Devudandi na kala kanipinchi devudandi. Yes, we are happy to introduce him to this August gathering. It's our duty to honor this noble soul for his diligent and relentless efforts. Doctor anne naku school fees kattaru, annaku malle baaga chedivi doctor avutanu. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తాను, అదే నా ఆశ. Let us put our hands together for Dr. Bhargav from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria, Vice President of Operations, Universal Hospital, India. Dr. Bhargav, please, a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. Humanity. Manavatvam. Manavatvam okate manishi yokka best quality kaadu. Basic quality. Sevalu annintiloki unnatamaina seva, vaidya seva. కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో 1 వ్యాపారం అయిపోయింది. ప్రాణం అన్నది అందరికీ సమానమే. ధనవంతులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటారు. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ అబౌట్ దిస్ అవార్డ్ అండ్ భార్గవ్. ఎక్స్క్యూజ్ మీ, హైదరాబాద్? అవునండి, కొకట్పల్లి. సందుబందుల్లో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు MBBS డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, MBBS MD. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయలు వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం, 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూట్. ఓపెన్గా అడుగుతున్నాను, మీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రే
జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి. నా క్లినిక్ మూస్తారా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను. డాక్టర్ తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా? నీ తల్లి గిల్లి గిచ్చి కొర్రికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదర్, ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫగాడు. స్లాగి గుమ్మ్య అంబేల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్ కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం, 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. ఐ యు ఓకే విత్ ఎకానమీ? నో నో నో, 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయి.